17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది బీజేపీ. పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించే ఈ సభకు అమిత్ షా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక కార్యక్రమంపై పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు కిషన్ రెడ్డి. 70 ఏళ్ల నాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయం తమ తమ బూత్లలో జాతీయ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఆ తర్వాత సాయంత్రం జరిగే సభకు హాజరవ్వాలని ఆదేశించారు. రైట్ ఇక ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ పెద్ద ఎత్తున సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు అమిత్ షా కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందిస్తారు. వెంకట్, ఈ నెల 17న నిర్వహించబోయే సభకు భారీ ఎత్తున బీజేపీ ప్లాన్ చేస్తుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఉమా, ఎన్నికల ముందు బీజేపీ భారీ కసరత్తులే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీజేపీలో ఒకవైపు దరఖాస్తుల స్వీకరణ ముమ్మరం జరుగుతుంది, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, ఎవరైతే యాక్టివ్లో లేనటువంటి నేతలందరినీ కూడా మార్చే దిశగా బీజేపీ ముందుకు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక రేపు 2-3 నెలల్లో ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మొత్తం కూడా బీజేపీ ప్రక్షాళన చేసి వచ్చే ఎన్నికల నాటికి కొత్త టీంతో బీజేపీ ఎన్నికలకు రంగంలో దిగేందుకైతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారీ ఎత్తున చేసేందుకు కూడా ప్లానింగ్ చేస్తుంది. పరేడ్ గ్రౌండ్లో 17వ తారీఖున కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించి సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకునేందుకు అయితే భారీ ప్లాన్ చేసింది. అందుకు అమిత్ షాను కూడా ముఖ్య అతిథిగా వచ్చి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేస్తున్నారు. తెలంగాణ రజాకారుల నుంచి విముక్తి పొంది భారత దేశంలో విలీనమైనటువంటి దాదాపు 75 సంవత్సరాలు అవుతుంది. ఈ 75 సంవత్సరాల సందర్భంగా పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభ నిర్వహించి తెలంగాణ విమోచన దినోత్సవాలు బీజేపీ ప్లాన్ చేసుకునేందుకైతే సిద్ధపడుతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా ప్లాన్ చేసుకుంటున్నటువంటి సందర్భం ఒకవైపు ఉంది. ఇక ఎన్నికలకు దగ్గర పడుతుంది, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రక్షాళన చేపడుతుంది. ఇప్పటికే నియోజకవర్గాల స్థాయిలో కొత్త ఇన్ఛార్జీలు కావచ్చు, కొత్త జిల్లాల ఇన్ఛార్జీలు కావచ్చు, దీనికి సంబంధించిన పూర్తి కసరత్తులు అయితే మొదలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఉంది. వచ్చే ఎన్నికల నాటికి ఒక నూతన టీం తోటి ముందుకు వెళ్ళే విధంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. ఎవరైతే యాక్టివ్గా పనిచేయనటువంటి, ఎందుకంటే ఇంతకుముందే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి వేరువేరు నియోజకవర్గాలకు పంపించడం జరిగింది. ఎవరైతే నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా, నియోజకవర్గాల్లో పనిచేస్తున్న వారు ఎవరు కూడా వచ్చే అసెంబ్లీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకూడదు అనేది ఒక నిబంధన పెట్టింది. కానీ పార్టీలో పెద్ద వ్యతిరేకత కూడా దాని మీద వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఎవరైతే యాక్టివ్ లేకుండా పార్టీ కోసం పనిచేయకుండా బీజేపీలో ఏదైతే నియోజకవర్గ స్థానానికి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నటువంటి నేతలందరినీ కూడా మార్చి కొత్త టీంతో కొత్త వారికి అవకాశం ఇచ్చి, ఆ జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, కొత్త వారికి అవకాశం ఇచ్చి ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఢీకొట్టేందుకైతే బీజేపీ భారీగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక 3 రోజుల పాటు కూడా ఈ మొత్తం కూడా దరఖాస్తుల పర్వం కొనసాగుతుంది. దాదాపు నిన్నటితో 606 దరఖాస్తులు వచ్చాయి. ఎలాంటి రుసుము లేదు కాబట్టి ఫ్రీగా దరఖాస్తు చేసుకోవచ్చు, పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. అదంతా కూడా ఒక స్క్రూటినీ చేశారు. నేతలందరూ కూడా అప్లికేషన్ చేసుకోవాలి, నేతలందరూ దరఖాస్తు చేసుకోవాలి. ఎంత పెద్ద నేత అయినా కూడా ఇందులో దరఖాస్తు చేసుకున్న తర్వాత టికెట్ కేటాయిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకాష్ జవడేకర్ ఇప్పటికే చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇదంతా పార్టీలో ఈ రెండు నెలల్లో పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకొని ఒక బలమైన టీంతో ముందుకు వెళ్ళాలని అయితే పార్టీ భావిస్తుంది. మరి వచ్చే ఎన్నికల నాటికి ఈ దీనికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, ఇన్ఛార్జీలు కావచ్చు, జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, అలాగే పార్టీకి సంబంధించిన ఎవరెవరు దీనికి సంబంధించిన పనిచేస్తున్నటువంటి ముఖ్య నేతలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా మార్చే పనిలో అయితే బీజేపీ ఉంది. రేపు రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది. జిల్లాల ఇన్ఛార్జీలు, నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు, పదాధికారులు మొత్తం కూడా రేపు హైదరాబాద్కు రానున్నారు. రేపు రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర కమిటీలో జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, ఇటు నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీలు, రాష్ట్ర పదాధికారులు మొత్తం కూడా రేపు సమావేశం ఏర్పాటు చేసుకొని
వెంకట అలాగే మనకు తెలంగాణలో తెలిసిన దాని ప్రకారం బండి సంజయ్ కు ఉన్నంత బలం కానీ ప్రజల మద్దతు కానీ కిషన్ రెడ్డికి తక్కువగా ఉందని ఒక రూమర్ మనకు అక్కడ బీజేపీ లోనే వినిపించినటువంటి మాట మరి ఈ సభతోనైనా కిషన్ రెడ్డి తన బల ప్రదర్శన నిరూపించుకునే అవకాశం ఉందా ఏ విధంగా తన కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా బండి సంజయ్ అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ కొంత జోష్ మీద ఉండినింది అనేది కూడా చాలా మంది నేతలే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ స్తబ్దతగా ఉండిపోయింది చాలా నిదానంగా ముందుకు వెళ్తున్నటువంటిది ఉంది అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఇటు ఈటల రాజేందర్ కావచ్చు ఇటు కిషన్ రెడ్డి కావచ్చు అటు బండి సంజయ్ కావచ్చు ఈ ముగ్గురు నేతలు కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి ఈ కీలక నేతలతోటి ముందుకు వెళ్లేందుకైతే బీజేపీ ప్రయత్నం చేస్తోంది గతంలో ఉన్నటువంటి పోరాటాలు కావచ్చు గతంలో బండి సంజయ్ ఉన్నటువంటి హాయంలో ఉన్నటువంటి ఏదైతే టీఎస్పీఎస్సీ పోరాటాలు కావచ్చు నిరుద్యోగ మార్చలు కావచ్చు ప్రభుత్వానికి యాంటీగా ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది కానీ కిషన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా అలాంటి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టేందుకు ముందుకు వెళ్లే ఉద్యమాలు ఏవి లేవనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతుంది కిషన్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాతనే మోడీ సభ వరంగల్లో జరిగింది అది కూడా అంతంత మాత్రంగానే జరిగింది అనేది ఒక చర్చ జరుగుతుంది తర్వాత అమిత్ షా టూర్ ఖమ్మంలో సభ జరిగింది అది కూడా అంతంత మాత్రమే జరిగింది అనేది కూడా ఒక చర్చ అయితే బీజేపీలో జరుగుతుంది నేతల నుంచి ఇప్పుడు రేపు సెప్టెంబర్ 17 వారోత్సవాలు తెలంగాణ విమోచన వారోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అయితే ప్లాన్ చేస్తున్న సందర్భంలో అమిత్ షా ముఖ్య నేతగా పిలిచేందుకు తెలంగాణ బీజేపీ ప్రయత్నం చేస్తుంది మరి కిషన్ రెడ్డికి సహకరిస్తారా ఎంతమంది సహకరిస్తారు తెలంగాణ విమోచన దినోత్సవానికి పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు అంటే వారి వారి గ్రామాల్లో బూత్ లెవెల్లో జాతీయ జెండా ఎగరేసుకొని సాయంత్రానికి సభకు రావాలని కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎవరెవరు సహకరిస్తారు అమిత్ షా టూరు హైదరాబాద్లో మరి సక్సెస్ చేస్తారా లేదా ఇప్పటికే నేతల మధ్య పూర్తిగా సమన్వయ లోపం కూడా ఒకవైపు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో మరొకసారి అమిత్ షా రాష్ట్రానికి వస్తే కనుక ఆ సభ ఏ విధంగా ఉండబోతుంది తెలంగాణ విముక్తి దినోత్సవం ఏ విధంగా చేస్తారనేది కొంత ఆసక్తి నెలకొని ఉందని చెప్పుకోవచ్చు ఉమా రైట్ థ్యాంక్ యూ వెంకట్